మనం 7వ తరగతి ప్రథమ భాష నుండి ఉపవాచకంలోని 4వ పాఠము www.karadvi.com 2వ భాగాన్ని మనము ఇప్పుడు చెప్పుకుందాం. 2వ మొదటి భాగంలో బిహారీ కోతి ఏం నేర్చుకున్నది, అద్భుత ప్రపంచం గురించి తెలుసుకున్నాము. తర్వాత ముక్తార్ సింగ్ ని కిడ్నాప్ చేశారు కదా మొదటి భాగంలో, ఆ ముక్తార్ సింగ్ ఆ జాడలను ఏ విధంగా వీళ్ళు తెలుసుకున్నారు www.karadvi.com నుంచి అనేది మనం ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాము. ఏ విధంగా అతని జాడను కనుక్కున్నారు పోలీసులు అనేది చూద్దాం. అయితే ఈ వింత వెబ్సైట్ గురించి అందరూ పోలీస్ అధికారుల్లో ఆసక్తి అనేది చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. వాళ్ళు వెంటనే ఆ వెబ్సైట్ ని తెరిచారు. అందులో నిజంగానే కారడివి గురించి వివరాలు చాలా ఉన్నాయి. ఆ వెబ్సైట్ లో మరిన్ని వివరాల కోసం ఈమెయిల్ చిరునామా కూడా ఉండడం చూశారు. చాలా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి www.bihari.com అని అక్కడ ఉన్నది అట, ఇది ఎవరై ఉంటారబ్బా అని చాలా ఆశ్చర్యపోయారు. అయితే ఆ వెబ్సైట్ లో మరిన్ని వెబ్సైట్లు ఇంకా అంటే ఆ వెబ్సైట్ లో ఒక కోతి ఆ వెబ్సైట్ ని ఎట్లా క్రియేట్ చేసింది అనేది ఇంకా ఆశ్చర్యకరం. వాళ్ళ మనసులో ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది అనమాట. ఆలోచిస్తున్నారు ఎలా తెరిచి ఉంటుందబ్బా అని, అద్భుతం ఇది అని అనుకుంటున్నారు. అయితే పోలీస్ అధికారులు ఇప్పుడు ఈ ప్రశ్నల్ని మొదలుపెట్టి ముక్తార్ సింగ్ గురించి తెలుసుకోవడానికి ఈమెయిల్ ని పంపారు. అలా సరే ఇవన్నీ పక్కకు పెడతాం, కోతి ఎలా తెలుసుకుందో, ఏం చేసిందో, ఎలా నేర్చుకుందో అది పక్కన పెడితే ఇప్పుడు ముక్తార్ సింగ్ వివరాలను గురించి తెలుసుకోవాలి కాబట్టి మనము మెసేజ్ పంపుదాము అని అడవిదొంగ జగ్గునే ఎమ్మెల్యే ముక్తార్ సింగ్ ను ఎత్తుకు వెళ్ళిండు. కాబట్టి నువ్వు అతడి నివాసం ఎక్కడ ఉందో, అక్కడికి చేరే మార్గం ఏమిటో చెప్పగలవా? ఈమెయిల్ చదివిన కోతి బిహారీకి ఈ విషయం అంతా అర్థమైపోయింది. అతడు వారికి పూర్తి అడవి మ్యాప్ను పంపడంతో పాటు అక్కడి దాకా వారు చేరుకోవడానికి కోతుల ద్వారా దారి చూపే ఏర్పాటు కూడా చేశాడు. ఎవరు? బిహారీ కోతి. అయితే బిహారీ పంపినటువంటి మ్యాప్ ప్రకారము వారు సరైన చోటికి చేరుకున్నారు. అక్కడ అసలు ఎవరైనా అక్కడికి ఎవరైనా చేరుకోగలరా అన్న క్వశ్చన్ మార్క్ అది ఉండిపోయింది. జగ్గు కలలో కూడా ఊహించలేదు, అరే ఇక్కడికి పోలీసులు వస్తారు, మనుషులు వస్తారు అన్న ఆలోచన అనేది జగ్గులో రాలే. ఎందుకంటే అది దట్టమైనటువంటి అడవి, అప్పటికీ అందరిలో ముద్ర పడిపోయింది. అటవీ శాఖ వాళ్ళకి కూడా ముద్ర పడిపోయింది, అడవిలోకి ఎవరైనా వెళ్తే మళ్ళీ తిరిగి రాలేరు అని. అందుకని అడవిలోకి దూసుకురావడానికి ఎవరు సాహసం అనేది చేసేవాళ్ళు కాదనమాట. అయితే అలా అతడు తన అనుచరులతో జల్సా చేసుకుంటూ హాయిగా ఉన్నాడు. హఠాత్తుగా పోలీసులు వచ్చేసారు. అక్కడికి వచ్చేసి మొత్తం రౌండప్ చేసేసారు. పోలీస్ కమాండోలు వారిని చుట్టుముట్టారు. జగ్గుకు సంభాషించుకునేటటువంటి అవకాశం కూడా దొరకలేదు. కన్ను మూసి కన్ను తెరిచేలోపు దృశ్యం మారిపోయింది. ముక్తార్ సింగ్ ను సింగ్ విడుదలయ్యాడు. ఇక జగ్గు అనుచరులు నిర్బంధంలోనికి తీసుకోబడ్డారు. అంటే పోలీసులు జగ్గు అనుచరులని అందరినీ అరెస్ట్ చేశారు. ఇక దీంతో కారడవిలో జగ్గు ముఠ అంతం అయిపోయింది. ఇక అందరూ పోలీసులు బిహారీని మెచ్చుకున్నారు. పోలీసుల సిఫార్సుతో ప్రభుత్వం అత్యుత్తమైనటువంటి వెబ్సైట్ గా www.karadvi.com ను ప్రకటించింది. దీనిని కోతి బిహారీ ధైర్యం ఇంకా పెరిగిపోయింది దీనివల్ల. ఇక కోతి బిహారీ తన గుహ బయట ఒక సైన్ బోర్డ్ ని తగిలించేసరికి అడవి అంతా సందడిగా వ్యాపించింది. అక్కడ బిహారీ ఒక కంప్యూటర్ సెంటర్ ను తన పేరు మీద ప్రారంభించాడు. ఇక కోతి బిహారీ కంప్యూటర్ సెంటర్ అంటే ఇక కేబిసిసి అని సైన్ బోర్డ్ కింద రాసి ఉంది. రిజిస్ట్రేషన్ తెరిచి ఉన్నది. దాంతో సాయంత్రానికల్లా రిజిస్ట్రేషన్ చేయించే వారితో పెద్ద లైన్ ఏర్పడింది. ఇందులో ఎక్కువగా జంతువులు, పక్షులు, యువకులు, పిల్లలు వీళ్ళందరూ అందులో ఉన్నారన్నమాట. క్యూలో వెయిట్ చేస్తున్నారు. అయితే బిహారీ అడవిలోని పిల్లలకి ఇంకా యువకులకి క్యాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు తెచ్చినప్పటి నుండి అడవంతా విప్లవం వచ్చినట్టు అయిపోయింది. రెవల్యూషన్ వచ్చేసింది. మొబైల్ ఫోన్లు దొరకడం వల్ల అడవిలో జంతువులన్నింటికి ప్రమాదానికి అప్రమత్తమయ్యేటటువంటి సూచనలన్నీ లభిస్తూ ఉండేవి. ఒకవేళ షేర్సింగ్ లేళ్ల కోసం గానీ, కుందేళ్ల కోసం గానీ అలా వేటకి వస్తున్నాడని తెలియగానే వెంటనే సెల్ ఫోన్ లో టప్ 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 నెంబర్ కొట్టేసి, షేర్ సింగ్ వచ్చేస్తున్నాడు, జాగ్రత్త, దాచుకో, వెళ్ళు అని చెప్పేసి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంలో ఉన్నటువంటి లేడీకి అంటే జింకలకి
వాటికి చెప్తుండేవన్నమాట. దాంతో అవి అలర్ట్ అయిపోయి వెంటనే అవి ఆ చోట నుంచి వెళ్ళిపోయేవి. ఈ విధంగా ఉండడం వల్ల షేర్సింగ్ కి ఆకలేసేది, ఆకలి వల్ల పాపం చాలా కుభం ఎక్కువైపోయేది. ఎందుకంటే ఎక్కడ ఆహారం దొరకట్లే, ఎక్కడికి వెళ్దామన్నా కానీ సెల్ ఫోన్లు అవుతున్నాయి, ఇవి తప్పించుకొని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇలా చాలా రోజుల వరకు ఆకలితో ఉండవలసి వచ్చింది. అందువల్ల షేర్సింగ్ మనసులోనూ కోతిని చాలా చాలా తిట్టుకున్నాడు అనమాట. బిహారీ మీద చాలా కోపం వచ్చింది. అడవిలో మరిన్ని జంతువులు కూడా కోతి బిహారీ వల్ల చాలా ఈ పని బాగాలేదు అని చెప్పాయి. ఎందుకంటే వాటికి ఆహారం దొరకట్లేదు, అయితే కంప్యూటర్ల వల్ల మన పిల్లలు పాడైపోతున్నారు అని కూడా చెప్పాయి. చిరుతపల్లి ఖాన్ మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడింది. మీరంతా ముసలి వాళ్ళు అయిపోయారు, మీ బతుకు మీరు బతికేశారు, మీ పిల్లలను వాళ్ళ బతుకులు ఎందుకు బతకనివ్వరు, వారి అభిప్రాయ వారి మీద మీ అభిప్రాయాలను ఎందుకు మోపుతున్నారు అని చెప్పాడు అనమాట. ఈనాడు కంప్యూటర్లు మొత్తం ప్రపంచంలో విప్లవం తెచ్చింది. బిహారీ కారడవిలో ఎలక్ట్రానిక్ షేరింగ్ షేర్సింగ్ వేటాడడం మానేసి, అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చినప్పటి నుంచి మనం ఎంత ధనికులం అయిపోయామో అని చెప్పేశారు, గొప్పవాళ్ళం అయిపోయామో అని చెప్పారనమాట. ఇక షేర్సింగ్ వేటాడడం మానేసి శాకాహారి కావాలి, మామూలుగా కూడా ప్రభుత్వం అడవిలో వేటాడడం చట్టం ప్రకారం నేరము అని ప్రకటించింది కదా, కాబట్టి షేర్సింగ్ కూడా ఇక వేటాడడం మానేస్తాడు, గడ్డి ఇంకా అలుములు తింటూ ఉంటాడు, కందమూలాలు తింటాడు ఇంకా అని చెప్పింది అనమాట. ఇక అందువల్ల సోదరులారా, మీ పిల్లల్ని కొత్త ప్రపంచంతో పాటు నడవనివ్వండి, జరుగుతున్నది మంచికే జరుగుతున్నది అని అనుకోండి, నడవనివ్వండి అని చెప్పింది. మరికొన్ని వాదనల తర్వాత ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఇక ఆ సమావేశం అక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది, ముగిసిపోయింది. షేర్సింగ్ వేటాడడం మానేశాక నక్క కోకల్ ఆకలితో మాడసాగాడు. ఎందుకంటే నక్క కోకల్ సింహం ఎంగిల్ చేసిన మాంసం తిని బతికేవాడు. వాడి గూండా కొడుకు జైకాల్ వాడి పేరు, అయితే కోకల్ కొడుకు పేరేంటి జైకాల్. అందరూ వాడిని జేకే అని పిలిచేవాళ్ళు. తండ్రి తెచ్చినవి తిని హాయిగా ఉండేవాడు. ఇప్పుడు చాలా రోజుల నుంచి వాడు కూడా పస్తుంటున్నాడు. ఒకరోజు తన తండ్రి కోకల్ను కోపగించుకున్నాడు. నువ్వు ఏ బిహారీ దగ్గర కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్తున్నావో ఆ బిహారీ వాళ్ళు అతడే మన నెంబర్ వన్ శత్రువు, అతడి పనులు ఆపకపోతే మనం తొందరలోనే చచ్చిపోతాం, మనకి తిండి దొరకదు. నక్క జేకేకి ఈ విషయము అప్పుడు అర్థమైంది. అట్లా అయితే నేను కోతి బిహారీకి జీవితంలో మర్చిపోలేను, గుణపాఠం చెబుతాను నేను అని అన్నాడు. వెంటనే మరునాడు జేకే పట్టణం వెళ్ళాడు. వెళ్ళి కోతి బిహారీ కంప్యూటర్లను నాశనం చేసేటటువంటి వైరస్ ఉన్న కంప్యూటర్లను ఫ్లాపీస్ని తీసుకొచ్చాడు. కానీ కొండముచ్చు కాలు దీన్ని పసిగట్టి బిహారీకి చెప్పింది. జైకాల్ భండారం బయట పెట్టింది. దాని తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. మీ ముందుకి వస్తుంది మీ సునీతా ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో సంతోషంతో మళ్ళీ మీ ముందుకి తర్వాత ఏం జరుగుతుంది అనే ఆత్రం మీలో ఇంకా ఉండాలి. ఆ ఆత్రంతో మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. ఆ తర్వాత ఏం జరగబోతుంది, కోతి బిహారీ పరిస్థితి ఏంటి, కంప్యూటర్లు ఏం చేస్తాయి, ఆ జేకే ఏం చేస్తాడు, వైరస్ని తీసుకొచ్చాడు కదా ఏం చేశాడు, దానికి విరుగుడు ప్లాన్ ఏంటి అనేది కోతి ఏ విధంగా ఆలోచించింది అనేది మీరు ఇప్పుడు తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుంటారు. ఈ ఎపిసోడ్ని మీరు అందరూ ఆదరించి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.